आप 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 हाँ गुड नाइट एल्ड ओके सावित्री अम्मा अम्मा आ दरिद्र वच्चाडे सावित्री సావిత్రి తలుపు గడి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు నేను అసలు తలుపు వేయలేదు అంటే ఏంటండి నీ ఉద్దేశం దొంగడు కూడా లోపలికి వస్తే ఏంటి పరిస్థితి ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు ఏంటి నా మీద సెటైర్ వేస్తున్నావు అన్నమాట ఏంటండి మీరు మొన్న మీకోసమే గుమ్మ దగ్గర వెయిట్ చేస్తే ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు సరిపోలే ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్నిసార్లు కాలిఫలు కొట్టాలి అని తిట్టారు ఇవాళేమో ఇలా అంటున్నారు ఏంటి నా ఇష్టం వచ్చినట్టు అంటాను రోజుకో టైప్ లో నా ఇష్టం వచ్చినట్టు తిడతాను ఏ తిట్టకూడదా ఎలా భోజనం పెట్టా నువ్వేంట్రా గుడ్ల గుబులా గుడ్లు అప్పగించి వస్తున్నా ఇప్పటికప్పుకొని పడుకో ఏంటే చల్లగా ఉంది అన్న మీరు లేట్ గా వస్తారన్న విషయం అన్నానికి తెలియక చల్లబడిపోయిందండి కౌంటర్ అన్నమాట వచ్చానండి ఎన్కౌంటర్ అయిపోతా వెళ్ళి వేడి చేసేదిరా వేడి చేస్తే బాగుండదండి తీసురా తీసురా బయట అక్కడ బయట ఏంటి ఇది అన్నవా ఇటుకురా ఇప్పుడే అలా మాడిపోయిందంటే వేడి చేస్తే మాడదా అండి కౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంట ఇంకో పెగ్గేస్తాను ఫాలో చేసుకుని తీసురా ఇంట్లో బియ్యం లేవండి బియ్యం లేవా ఏం చేస్తున్నావు నువ్వు బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్ కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్ కి వెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కలుతాండి కిలోలు బియ్యం చెప్పానండి మొహం మీద ఉమ్మేశారండి ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద చెప్పాలా ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటా అడుక్కు తిను ఇంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా రేపటి నుంచి తాగరు భలే చెప్పవే మీరు నాలుగేళ్ళుగా భలే చెప్తున్నారుగా పదండి భోంచేద్దాం అరే నువ్వింకా భోల్చేలేదా అయ్యో ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్ అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని అంటే ఫ్లో లో వచ్చింది ఫాలో అయిపోవడం దానికైనా మీనింగ్ అప్పాడా డార్లింగ్ ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది పెట్టవా ఏమండి భోంచంద్ర గారు లేవండి ఏమండి భోంచంద్ర గారు లేవండి ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా అవునండి అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను అదేంటి చూడు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే నేను ఎంత అదృష్టవంతురాలండి మొదటి రాత్రికి అలా అనిస్తే ఎలా ఏమండి మీకే అలవాట్లు లేవా ఎందుకు లేవు పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను తోముకోగానే పాలు తాగుతాను
సాగాని ఒళ్ళు తోముకుంటా తోముకోగానే టిఫిన్ తిన్నా అబ్బా అవి కాదండి మరి సిగరెట్లు చిచ్చి పాన్లు తుత్తు మందు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి థాంక్స్ మీకు ఏలవట్లు లేవు కదా అబ్బా మనిషిని తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకు ఉంటారు ఎప్పుడైనా అవసరం అయితే అబద్ధాలు చెప్తాను అంతే అబద్ధాలే కదా డబ్బులిస్తే లాజిక్ మిస్ అయ్యో ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసంటే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా 500 నోట్లు చూడనైనా ఈ డబ్బులు తెచ్చవపోయినా ఏ గొట్టంగాడో నాకు తెచ్చిచ్చేస్తాడు ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేసాడు అర్థమైతేనాయన నువ్వు రూమ్ నాటి కష్టపడి పని చేసి కట్టుకో తమ్ముడు వస్తాను తమ్ముడు